సర్వసభ సమావేశానికి అందరికీ కూడా ప్రజాప్రతినిధులు ఎన్నుకోబడిన నాయకులకు అందరికీ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్ ప్రకారం మేము గౌరవించి ఈ సభకు వచ్చాం. సభకు వచ్చినప్పుడు సభ అనేది సభముగా జాగాల, అసలు ఏ క్వశ్చన్ లేదు, ఏ ఆన్సర్ లేదు. మేడం గారు రావటం ఏమిటే సభ వాయిదా మేము బహిష్కరిస్తున్నామని చెప్పుకోవటం అంటే ఇది ఏం జరిగింది? అసలు టేబుల్ మీద వేరే ఎవరైనా మిమ్మల్ని క్వశ్చన్ అడిగారా? అది మీరు బదులు చెప్పలేకనా? లేకపోతే ఇక్కడ ఏం తప్పులు జరిగినాయని మీరు భయపడి ఎందుకు బహిష్కరించారు అంటే మీరు ఏదో ఒక తప్పు చేస్తున్నారు కాబట్టి ఆ తప్పుని ఈరోజు ప్రజాప్రతినిధులు అందరూ కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తారని చెప్పి భయపడి తప్పించుకునే దానికే ఈరోజు ఏదో ఒక కుంటిసాగు పెట్టుకొని మీ వెనకాల ఉండే ఏదో చెప్పింది ఆడు వచ్చి రెండు మాటలు చెప్పేసి వెళ్ళిపోవటం అనేది కరెక్ట్ కాదు. మనం ప్రజల్లో ఎన్నుకోబడే ప్రజాప్రతినిధులు, మనం వాళ్ళకి ఎప్పుడైనా మనం బదులు చెప్పాల్సిందే. ఈరోజు తప్పించుకొని పోయినంత మాత్రాన నెక్స్ట్ మీటింగ్లైనా మళ్ళీ ఏమో అడగక తప్పదు. అడిగిన దానికి మీరేమో అది సమాధానం ఇవ్వాలా? సమాధానం ఇవ్వకపోతే దానికి తగింది ఏదో ఒకటి ఉంటుంది. ఎన్ని కరెక్ట్ కాదు. ఈరోజు ఇది ఎంత అవమానపరం అంటే మీరేం వేరే ప్రతిపక్షమో లేకపోతే ఇంకోటో కాదు, రూలింగ్ పార్టీ వాళ్ళు, రూలింగ్ పార్టీ వాళ్ళు ఈ సభ ఈ మాదిరిగా చేయటం ఎంతవరకు కరెక్టు మీ మనస్సాక్షిని మీరు అనుకోండి. కేవలం ఎవరినో అవమానపరచాలనే ఉద్దేశంతో మీ రిమోట్ వెనకాలంటే ఆ రిమోట్ తొక్కినట్టు మీరు నడుస్తున్నారు, అది కరెక్ట్ కాదు. ఏ రోజైనా కూడా మీరు ప్రజలకు బదులు చెప్పాల్సిందే. మీరు ఎందుకు భయపడి ఈరోజు బాయ్కాట్ చేసిపోతున్నారు? కనీసం ఒక క్వశ్చన్ కూడా అడగలేదు, ఒక ఆన్సర్ అడగలేదు, ఒక క్వశ్చన్ అడగలేదు, ఒక క్వశ్చన్కి బదులు కూడా చెప్పలేదు. ఏమి లేకుండానే వచ్చి ఆడికి వచ్చి ఒక బొమ్మలాగా వచ్చి రెండు మాట మాట్లాడామనా? మేము సభని మీరు వాయిదా వేసుకొని పోతే అది కరెక్ట్ కాదు. ఇదేం మీ అంత 10 నెలలు అయితే 10 నెలల వరకు ఎంపీపీ ఏమి చేశారు? ఏ ఎంపీపీ ఎంపీటీసీకి మీరు గౌరవించారు? మీరు ఎంపీపీ అయ్యారు, ఓకే కరెక్ట్. మీరు ఒక నలుగురికో ముగ్గురికో కాదు ఎంపీపీ, మండలానికి మొత్తానికి మీరు ఎంపీపీ. మండలంలో ఉన్న సమస్యలు మీరు మాట్లాడుకోవాలి. ఏంటి సమస్యలు? డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఆ లొసుగుబాట్లన్నీ మాట్లాడుకునే దానికి మన అందరం ఒక హౌస్ ఏర్పాటు చేసుకుంటాం. హౌస్ జరగకుండా ఏమి లేకుండా వచ్చి మేము ఏమిటే బాయ్కాట్ చేస్తున్నామంటే దేనికి బాయ్కాట్? మీరు తప్పు చేయబట్టి ఆ తప్పును ప్రశ్నిస్తారని చెప్పి ఉద్దేశంతోనే మీరు బాయ్కాట్ చేస్తారు, మేము ఖండిస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు. దీనికి ఎప్పుడైనా కూడా బదులు చెప్పాల్సిన రోజు వస్తుంది, ఆ బదులు మీరు ఖచ్చితంగా చెప్పాల్సిందే. దీనికి మేము ఎదురు చూస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ.